హరితహారంలో ఆ మండలానికి సంబంధించిన ఎంపీడీఓ మండలానికి సంబంధించిన అధికారులు ఆ సందేపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఆ శంకరయ్యల భార్య కూడా వార్డ్ నెంబర్ గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ ఆ హరితహారంలో పాల్గొన్న సందర్భంలో కూడా అధికారులతో మూడు నెలల క్రితం సర్పంచ్ గారు ఇక్కడ గ్రామ సర్పంచ్ కనబడలేదు ఇక్కడ గ్రామ సమస్యలు గురించి చెప్పుకోవాలని చెప్పేసి అక్కడి నుండి అధికారంలో ఆ మాజీ సర్పంచ్ ప్రస్తావన భార్య సోదరిమణి వార్డ్ నెంబర్గా ఉంది అక్కడ అడగడం జరిగింది. అడిగిన వెంటనే సర్పంచ్ కొడుకు అన్నటువంటి ఆ సర్పంచ్ కుమారుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వపరంగా కార్యక్రమానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన వచ్చి శంకరాయ మీద దాడి చేసి అరే ఏంద్రా మీ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారని బాగా మాట్లాడతాను అని చెప్పి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ జరిగినటువంటి వెంటనే మాకు చెప్పిన వెంటనే లోకల్ ఎస్ఐ గారితో మేము మాట్లాడాను. లోకల్ ఎస్ఐ ముఖారాయ ఎస్ఐ గారు ఏమన్నారంటే నేను ఎంక్వైరీ చేస్తాను నెక్స్ట్ ఎంక్వైరీ ఇక్కడ కానిస్టేబుల్ అందించింది. ఆ హరితహారంలో పాల్గొన్నటువంటి ప్రజలు కానీ అక్కడ అధికారులతో చెప్పగలిగింది శంకరయ్య గారి తోడ్పాటు ఆయన దాడి చేసింది. ఈరోజు వరకు యాక్షన్ జరిగింది. ఆయన నిన్న మనస్తాపానికి గురై నిన్న పొద్దున శంకరయ్య గారు చూసినట్టే ఆయన వాట్సాప్లో కూడా నేను 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన నేను రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కండవ కప్పుకున్నా నేను అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నా నా గ్రామంలో అర్ధారంలో భాగంగా నేను ఒక మాట ప్రశ్నించినందుకు నా మీద టీఆర్ఎస్ పార్టీ నాయకులు నా మీద దాడి చేసిండు. నేను మనోవేదన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకుంటున్నారని నేను ఒకవేళ నాకు అన్యాయం జరిగి నాకు జరిగినటువంటి నష్టంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వాట్సాప్లో మాట్లాడడం జరిగింది. మరి మా వాట్సాప్లో ఉద్గార మండలం నుంచి సందేపల్లి గ్రామం నుంచి శంకరయ్య గారు మాట్లాడినట్లయితేనే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు స్వయంగా వీడియో చూసి ఎవరైతే శంకరయ్య నేరుగా ఫోన్ ద్వారా ఆయన ధైర్యాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన విషయాన్ని కూడా మీకు వీడియో ద్వారా అందరూ కూడా చూడడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ విన్నాము. ప్రజలు జీవన్ రెడ్డి గారు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఆ మండలం ముగ్గర మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ గారి అదేవిధంగా మనం డిప్యూటీస్గా పోటీ చేసి కోరుతున్నప్పుడు దేవుల సుభాష్ గారు కానీ అదేవిధంగా నర్సరావు కానీ వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఆ శంకరయ్య తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ ఉత్తరించే విధంగా మా వారు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రేపు ఎస్ఐ గారు ఆ ఎవరైతే దాని మీద దాడి చేసినారని యాక్షన్ తీసుకుంటారని మాట ఇచ్చాడు. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీకు యాక్షన్ తీసుకోకపోతే ఒకరు ఎస్ఐ గారు ఖచ్చితంగా శంకరయ్య గారు తీసుకొని ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాము. ఎస్పీ గారి దగ్గరనే ఆ జరిగిన విషయంలో న్యాయం జరిగేంతవరకు వారి పక్షాంతరం విషయాన్ని తెలియజేస్తూ శంకరయ్య ఇక్కడ కూడా అధైర్యపడతారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులుగా మేము ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా అది మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాము. ఇక్కడ కూడా అధైర్యపడదు శంకరయ్య గారికి. మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇద్దరు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా మీ ఎమ్మెల్యే విషయాన్ని తెలియజేస్తాం.